మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను బాగున్నారా దేవుని యొక్క సన్నిధిలో మీరు వర్ధిల్లుతున్నారా ఒక చిన్న వాక్యాన్ని ఈరోజు మరి వాక్య భాగముగా లోకాసువార్త పదమూడో అధ్యాయము పదో వచ్చినము విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచయను దేవుని వెళ్ళరా ఇక్కడ యేసుప్రభు ఒక సమాజ మందిరంలో ఆయన బోధించను అనే మాట మనం చూస్తాము యేసుప్రభు వారు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఆయన చదువుతూ ధ్యానిస్తూ ఉండేవాడు ఈ రోజున దేవుడు మనకి ఒక గ్రంథం రూపములో బైబిలు మన భాషలోనే మన చేతికి వచ్చింది ఆ దినాల్లో ఆ యొక్క ఈ విధమైన పుస్తక రూపంలో ఉండేది కాదు చుట్టలు రూపంలో ప్రతులు బైబిల్ ప్రతులు ఉండేవి ఎవరైనా చదవాలనుకుంటే వారికి ఇస్తూ ఉండేవారు యేసుప్రభు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చదివేవాడు మీరు గమనించిన దేవుడిరా ఆయన ప్రార్థన చేయటం అలాగే వాక్యాన్ని బోధించటం వాక్యాన్ని చదవటం ఆయనకి ఒక అలవాటుగా ఆయన చేసుకున్నాడు దేవునిరా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రుడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని మనసులో ధ్యానిస్తూ ఉండాలి దావీదు యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనంలో ఆయన ఉదయము మధ్యాహ్నము సాయంకాలం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించేవాడట ఆ విధంగా ప్రార్థన చేయటం వల్ల దేవుని దగ్గర నుండి జవాబు ఆయన ఆయనకి వస్తూ ఉండేది దేవునిరా అక్కడ సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఒక ఏమండి ఒక స్త్రీని యేసు ప్రభు చూచాడు ఆమె పద్దెనిమిది సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయిన స్థితిలో ఎంత మాత్రము చక్కగా లేకపోతే సంపూర్ణంగా నిలబడలేని స్థితిలో ఆమె ఉందట ఆమెకి ఎందు నిమిత్తం ఆమె నిలబడలేని స్థితిలో ఉందయ్యా అంటే నడుము వంగిపోవటానికి కారణం ఆమెకు ఒక దయ్యము ఆవరించింది ఆ దయ్యము ఎప్పటి నుండి ఉందయ్యా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అయితే ఆ దయ్యము ఏం చేస్తుంది అంటే లోపల బలహీన పరిచే దయ్యమట బలహీనము అనే మాట మీరు గమనించరా యేసుప్రభు ఆమెను చూచి ఆమెను రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచగానే ఆ దయ్యము ఆమెలో నుంచి వెళ్ళిపోయింది ఆమె ఎప్పుడైతే దయ్యము వెళ్ళిపోయిందో సంపూర్ణంగా ఆమె నిలబడినట్లుగా మనం చూస్తాము ఏమండి సగం ని సగం నిలబడింది ఎప్పుడైతే దయ్యము వెళ్ళిపోయిందో సంపూర్ణంగా నిలబడినట్లుగా లేకపోతే తిన్నగా నిలబడినట్లుగా మనం చూస్తాము ఎప్పుడైతే తిన్నగా నిలబడిందో ఆమె దేవుని మహిమపరచటం ప్రారంభించిందట దేవునిడరా దేవుని మహిమపరచటం ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని మహిమపరుస్తాడు అని అంటే దేవునిలో ఒక వ్యక్తి సంపూర్ణంగా నిలబడినప్పుడు సంపూర్ణముగా నిలిచినప్పుడు ఈమె ఈమెలో ఎప్పుడైతే దయము వెళ్ళిపోయిందో బలహీన పరిచే పరుచు దయ్యము వెళ్ళిపోయిందో ఆమె సంపూర్ణంగా నిలబడి దేవుని నామాన్ని మహిమపరచటం ప్రారంభించింది మీరు గమనించారా దేవుని మహిమపరచటం అంటే స్థుతించటం దేవుడిరా స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు ఎప్పుడైతే ఈరోజున అనేక మంది స్థుతించేవారు కృతజ్ఞత కలిగిన వారు ఎక్కువగా కనిపించటం లేదు నీ జీవితంలో దేవుని మహిమపరుస్తున్నావా దేవుని గణపరుస్తున్నావా స్థుతిస్తున్నావా మందిరాలకు కూడా సంఘానికి వెళ్ళేటప్పుడు ఆరాధన సమయానికి వెళ్ళరు వాక్యం సమయానికి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు స్థుతించాలి దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళి లేకపోతే ఉదయకాల సమయంలో ప్రతిరోజు ఉదయకాల సమయం లేచి నువ్వు స్థుతించి దేవుని గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి తల్లి నీ జీవితంలో దేవుని మహిమపరుస్తున్నావా దేవుణ్ణి స్థుతిస్తున్నావా ఎప్పుడు నువ్వు స్థుతిస్తావు అంటే నీలో ఉన్న బలహీనతలు నీలో నుండి తొలగిపోయినప్పుడు బలహీనతలు ఉంటాను బట్టి మీరు గమనించారా ఆత్మ సంబంధమైన బలహీనత బైబిల్ ఎప్పుడు కూడా ఒకటి మెంటల్గా అలాగే ఫిజికల్గా అలాగే స్పిరిచువల్గా మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే బలహీనంగా ఆత్మలో ఉంటావో నువ్వు దేవునిలో అంటే దేవుని ఎక్కువగా మహిమపరచలేవు దేవుని కొరకు సంపూర్ణంగా నువ్వు నిలబడలేవు రా ఆ యొక్క సమా సమాజపు అధికారి వచ్చి విశ్రాంతి దినము ఈ విధంగా స్వస్థతలు చేయకూడదని విశ్రాంతి దినము కాదు మీరు వచ్చేది ఇంకొక సమయంలో వచ్చి మీరు ఆయన దగ్గర మీరు ప్రార్థన చేయించుకోండి అయితే ప్రభు వారిని గద్దించాడు వేషధారులైన ఏవండి శాస్త్రులారా అయితే ఏమండి గాడిదనో గుర్రమో ఏమండి విశ్రాంతి దినమని నీళ్ళు పెట్టమా ఒకవేళ అవి ఏమండి ఏదైనా బంధించబడి ఉంటే విడి విడిపించటం మనం విడిపించమా అలాగే దేవుని కబిలరా మన యొక్క జీవితంలో కూడా మరి మనము దేవుని మందిరానికి మీరు వెళ్తున్నారు దేవుని మందిరంలో కూర్చుని దేవుని ఆరాధిస్తున్నారు మారు మనసు పొందావు బాప్తీసం తీసుకున్నావు అలాగే దేవుని మందిరంలో క్రమంగా వెళ్తున్నావు అయితే నీవు దేవుని కొరకు సంపూర్ణంగా నువ్వు నిలబడాలి సంపూర్ణంగా దేవుని కొరకు జీవించాలి దేవుడు స నేను సంపూర్ణుడయ్యున్నాను కనుక కాబట్టి మీరు కూడా సంపూర్ణులుగా ఉండాలి మన యొక్క జీవితాల్లో మన యొక్క జీవితాల్లో దేవుడిరా దయ్యము ఆవరించింది మీరు గమనించారా ఈ దయ్యము కావండి బలహీన పరిచే దయ్యము దయ్యం ఒక దయ్యమే ఆవరించింది పద్దెనిమిది సంవత్సరాలు బట్టి నీ జీవితంలో ఒక పాపము నువ్వు చేస్తున్నావు అంటే ఒక దయ్యము దాని మీద ఆధారపడి ఉంటుంది ఏమండి ఒక దుర్వ్యసనం నువ్వు కలిగి ఉన్నావు అంటే ఒక దయ్యం నీలో పనిచేస్తుంది అని మీరు గమనించారా చాలామంది చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటారు వినకూడని వాటిని వింటూ ఉంటారు మాట్లాడకూడని వాటిని మాట్లాడుతూ ఉంటారు కొన్ని దుర్వ్యసనాలకు లోన లోనై ఉంటూ ఉంటారు కారణం అంటే నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఆ విధంగా ఉన్నావు అంటే నీలో నువ్వు దేవుని కొరకు చక్కగా నిలబడలేకపోతున్నావు కారణం దయ్యమే కారణం మీరు గమనించారా బైబిల్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఏమండి దయ్యం ఆవరించిందట ఆయన పేరు సవులు మీరు గమనించారా రాజే కానీ తన యొక్క జీవితంలో దేవుని చేత ఏర్పాటు చేసుకున్న చేసుకోబడినవాడే దేవుని ప్రణాళికలో ఉన్నవాడే దేవుని కావండి దేవుని చేత ఎన్నుకు ఎన్నుకోబడిన వ్యక్తే రెండు సంవత్సరాలు మాత్రమే దేవునికి విధేయుడిగా జీవించాడు దేవునికి దేవుని సేవకుడికి విధేయుడిగా బ్రతికాడు రెండు సంవత్సరాలే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతడు దురాత్మ ఆవరించబడి అతడు జీవించాడట దేవుని ఆత్మ వెళ్ళిపోయింది దురాత్మ ఆ దురాత్మ అంటే ఏమండి భయపెట్టే ఆత్మ మీరు గమనించారు సవులకి దావిదంటే భయము చంపేస్తాడేమో అనే భయము ఆయన్ని పట్టుకుంది వెరిపించే ఆత్మ రా నీవు నీ యొక్క జీవితంలో నీలో నీవు నీవు పరిశీలన చేసుకో నీవు నీవు ఒకసారి ఏమండి నీ జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచించు దేవుని కొరకు నువ్వు చక్కగా నిలబడుతున్నావా చవులు ఏమండి దయముతో పీడించబడ్డాడు ఏమండి దురాత్మతో పీడించబడ్డాడు దావీదు సవుల్ని ప్రేమిస్తున్నా సరే రాజు అయిన సవులు ఏమండి దామీద మీద భయపడుతూ వచ్చాడు ఈరోజున చాలామంది భయం భయపడుతూ ఉంటారు ఒక ఇంటికి వెళ్తే ఒక ఆమె అంది ఫ్యాను ఏమంటే ఇరిగి పడిపోద్దేమోనండి అందుకే నేను ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు అని చెప్పింది ఒక ఒక అతను అన్నాడు ట్రైన్ ఎక్కితే భయం భయం అండి పాస్టి గారు బస్సు ఎక్కితే భయమట ఒక ఆమె అంది అన్నం తింటే జీర్ణం అవట్లేదు అయ్యగారు అందుకే అన్నం తినాలన్నా నేను భయపడుతున్నాను అని చెప్తుంది మీరు గమనించిన భయం ఆయా ఆయా విధాలుగా ఉంటూ ఉంటుంది నీ జీవితంలో చీకటి నేను పనిచేస్తుంది రోజున దేవుడిరా గుంపుగా కూడా ఉంటాయి మీరు గమనించిన ఒక పిల్లవాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు అయా బోధకుడా నీకు ఇష్టమైతే నా కుమారుని బాగు చేయమని చెప్తే ఇదిగో నువ్వు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అయితే ఆ దయ్యాన్ని యేసు ప్రభు వెళ్ళగొట్టాడు ఇది ఎంతకాలం నుంచి ఈ దయ్యము ఈ ఇతన్ని ఆవరించింది అంటే బాల్యము నుండి మీరు గమనించరా మీరు గమనించరా దేవునుడరా తల్లిదండ్రులు పాపము చేస్తే తల్లిదండ్రులు దేవునికి విరుద్ధంగా లేకపోతే ఒక దేవునికి విరుద్ధంగా జీవిస్తే పిల్లల మీద చీకట్లు ఆవరిస్తాయి తల్లిదండ్రులు నీతిమంతుగా నీతిగా యథార్థంగా బ్రతికితే పిల్లల మీద దేవుని ఆత్మ పనిచేస్తుంది తల్లిదండ్రులు దేవునికి లోపడకుండా లోకంలో పాపంలో జీవిస్తే పిల్లల మీద దురాత్మలు ఆవరిస్తూ ఉంటాయి మీరు గమనించారా దేవుని మన యొక్క జీవితాల్లో ఈమె దయ్యము పట్టి బలహీనపరిచే దయ్యమట తల్లి నీ జీవితంలో సగం దేవుని కొరకు నిలబడుతున్నావు ఇంకొక సగం దేవునికి లోబడకుండా సగం భక్తి చేస్తున్నావు భక్తిహీనంగా బ్రతుకుతున్నావేమో మీరు గమనించారా మీరు ఒక మాట దేవుని వాక్యంలో చూచినట్లయితే నడుము వంగిపోయింది అయితే నడుము అనే మాట బైబిల్లో మనం చూచినట్లయితే పేతులు రాసినటువంటి పత్రిక ఒకటా అధ్యాయము పదమూడో వచ్చినము కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి కాబట్టి మీ మనసు అనే నడుమును కట్టుకోండి నిబ్బరమైన బుద్ధి గలవారై సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలట మనము దేవుని బిడ్డలు బిడ్డలముగా మనము నిబ్బరంగా ఉండాలి దేవుని సన్నిధిలో రెండవది సంపూర్ణ నిరీక్షణ గలవారంగా ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి నిరీక్షణ మనం పోగొట్టుకోకూడదు విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు ప్రేమను మనం పోగొట్టుకోకూడదు మీరు గమనించరా మీ మనస్సు అనే నడుము ఆ స్త్రీకి నడుము వంగిపోయిందట ఆ నడుము ఏంటయ్యా అని అని అంటే పేతృగారు అంటాడు మీ మనస్సు అనే మాట ఈరోజున అనేక మంది జీవితాల్లో మనస్సు దేవునికి కావాలి అండి మనస్సును నువ్వు నిబ్బరపరచుకోవాలి సంపూర్ణ నిరీక్షణ కలిగిన స్థితిలో నువ్వు ఉండాలి దేవుని రా మనస్సు ప్రాముఖ్యమైంది భక్తికి ప్రాముఖ్యమైంది మనస్సు ఏమండి తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టణమును కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు మనసట ఒక కోతి లాంటిది కొమ్మ కొమ్మకు ఎగురుతూ ఉంటుంది లేకపోతే చెట్టు చెట్టుకు ఎగురుతూ ఉంటుంది దేవుని బిడ్డల యొక్క మనసు మనసు వంగిపో వంగిపోకూడదు అది స్ట్రైట్గా నిబ్బరంగా సంపూర్ణ నిరీక్షణతో ఈ మనసు మనం మనం ఉంచుకోవాలి మనసు ప్రాముఖ్యమైంది దేవుడిట దేవుడు హృదయంతరంగాన్ని చూచేవాడు చాలామంది బాడీ ప్రజెంట్ మనసు ఏమండి మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా ఉంటుంది అయితే మనసు అనే మాట దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నడుమును కట్టుకోండి మీ మనసు నడుము నడు నడుము మనము నడుముకి ఏం కట్టుకోవాలి అని అంటే ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనములో ఏల అనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని సత్యమనే దట్టి మన నడుగు కట్టుకోవాలి మనం ఫ్యాంట్కి దేవుడిరా మనం బెల్ట్ పెడతాం లేకపోతే లేడీస్ ఏమో బొందు కడుతూ ఉంటారు ఈ యొక్క బట్ట కిందకు జారకుండా ఉండాలి అని అంటే ఈ ఫ్యాంట్ కిందకు జారకుండా ఉండాలి అంటే ఏమండి ఈ యొక్క బెల్ట్ ద్వారా దీన్ని బెక్కుగా గట్టిగా బిగించాలి అలాగే సత్యమనే దట్టి నువ్వు కట్టుకోవాలి రెండవది సత్యం అంటే ఏంటి అంటే నీ వాక్యమే సత్యము అనే మాట మనము యహోన్సు వార్త అండి పదిహేడు పదిహేడు వచ్చినంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము మీరు గమనించారు యేసు ప్రభు కూడా తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు తండ్రికి వీరిని వీరందరూ సత్యములో ప్రతిష్ఠించబడాలి ప్రతి సత్యము అంటే వాక్యమే వాక్యం అనే ఎక్కువగా ధ్యానించినప్పుడు చదివినప్పుడు నీ మనసు స్టెబిలిటీగా ఉంటుంది ఆత్మ సంబంధమైన తలంపులతో నీ మనసు నింపుకోవాలి దేవుని వాక్యముతో నీ యొక్క మనసు నింపబడాలి కూర్చున్నా నుంచున్నా డ్యూటీలో ఎక్కడైతే ఉన్నా దేవుని ఆత్మ సంబంధమైన మనసే నీలో ఉండాలి దేవునిరా మన యొక్క జీవితాల్లో సత్యమనే దట్టి నువ్వు కట్టుకోవాలి ఈరోజున చాలామంది దేవుడు ఆశించినట్లుగా జీవించట్లేదు వారు ఆశించినట్లుగా జీవిస్తున్నారు ఈ యొక్క ఏమే బలహీన పరిచే దయ్యం మనసు మనసు అని నడుము వంగిపోతూ బ్రతికింది కారణం ఏంటంటే దయ్యము ఆ మనసును వంచేసింది మీరు గమనించారా దేవునరా మన యొక్క జీవితాల్లో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆగు ఆలోచించు నువ్వు బలహీనంగా ఉన్నావా దేవుని ఎదుట బలముగా ఉన్నావా నీ మనసులో ఎప్పుడైతే వాక్యమనే దట్టి అయితే సచ్ వాక్యాన్ని నువ్వు ఎక్కువగా ధ్యానించినప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు వాక్యాన్ని ఎక్కువగా విన్నప్పుడు నీ మనసంతా కూడా ఆత్మ సంబంధమైన తలంపులతో నువ్వు నింపబడతావు నీ మనసు నిబ్బరంగా ఉంటుంది సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వ్యక్తువుగా ఉండగలుగుతావు మీరు గమనించారా దయ్యము నీలో ఉంటే నీ మనస్సును ఉంచేస్తూ ఉంటుంది దయ్యం ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని దేవుని మాటకు విధేయత చూపనప్పుడు దేవుని మాటకు విధేయత చూపించాలి అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవుని మాటకు లోబడుతున్నావా మీరు గమనించరా దయ్య దయ్యము ఒకటే ఉండొచ్చు కానీ కొంతమంది జీవితాల్లో గుంపుగా ఉన్నట్లుగా మనం చూస్తాము చూసినట్లయితే మార్క్సు వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదో వచ్చినములో ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మద్దలేని మరియకు మొదట కనబడెను ఏడు దయ్యములు ఏమిలో ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాము దాని నుండి ఏసు ప్రభు ఆమెను విడిపించాడు అలాగే మరి మార్క్సు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమ అడుగుగా వాడు నా పేరు సేనా ఏలయనగా మేము అనేకులము సేనా దయ్యములతో పీడించబడుతున్న వానిలో ఒక సమూహం ఉందట సమూహము దయ్యముల సమూహము అందుకే అతడు బట్టలు ధరించట్లేదు అందుకే తను తానుగా గాయపరుచుకుంటున్నాడు ఎవరి మాట వినట్లేదు సమాధుల్లో గడుపుతున్నాడు ఎవరు ఆయన్ని సాధుపరచలే స్థితిలో ఉన్నాడు ఏమండి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు ఒక దయ్యం కాదు సేన మీరు గమనించారు సేన అంటే మనము దేవుని యొక్క వాక్యములో మత్స వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చినలో ఒక సేన అంటే ఒక హోము ఏమండి సేన అంటే ఆరు వేలు సంఖ్య మనం చూస్తాము దేవునిరా దేవునిరా ఒక్క వ్యక్తిలో ఆరు వేలు దయ్యాలు ఉన్నట్లుగా అదే పందుల్లోకి పంపించగానే రెండు వేల పందులు సముద్ర తీరమున మేస్తూ ఉంటే వెళ్ళు అని ఆ దయ్యాల్ని సముద్ర ఆ పందుల్లోకి పంపించినప్పుడు ఆ రెండు వేల పందులు ఏమండి సముద్రంలో పడిపోయి ఊపిరాడక చచ్చిపోయినాయి అట్ట మీరు గమనించారా దయ్యము చంపేస్తుంది దయ్యము నిన్ను దేవునిలో ఎదగని కూడా చేస్తుంది మీరు గమనించారా దయ్యము వెళ్ళిపోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దేవునిరా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఏసుప్రభువాడి శిష్యులొచ్చి యేసుప్రభు అడుగుతారు అయ్యా మేము నువ్వు వెళ్ళగొట్ట వెళ్ళగొట్టావు ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాము కారణం ఏంటని అడిగినప్పుడు ఇది ఇలాంటి దయ్యము ఉపవాసము వల్లనే ఉపవాస ప్రార్థన తల్లి నువ్వు చేస్తున్నావా వారానికి ఒక్కరోజైనా నువ్వు దేవుని కొరకు నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి రెండవది నీవు ఏ ఏ బలహీనతలు నువ్వు కలిగి ఉన్నావో ఆ బలహీనతల నుంచి ఆ బలహీనత నీకు బలముగా నువ్వు మారిపోవాలి అంటే ఏ బలహీనతలో ఉన్నావో ఏ అవిధేయతలో ఉన్నావో ఏ పాపములో ఉన్నావో దేవునికి విరుద్ధంగా ఏ పాపములో ఉన్నావో ఆ అవిధేయతలన్నిట్లో నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే నువ్వు అంటే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనే వలనే ఈ దయ్యము వెళ్ళిపోద్ది ఉపవాస ప్రార్థన చేస్తున్నావా కనీసం నెలకు అయినా రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తున్నావా ఉపవాస దినాలని నువ్వు చాటించాలి ఎందుకయ్యా అంటే నీలో బలహీనతలు బలముగా మారిపోవాలి నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలి ఏదో తాత్కాలికంగా నామకార్థంగా యహోలోక సంబంధమైన ఆశీర్వాదాలు కొరకే ఈ భక్తి చేయకూడదు మీ దనుడి సమస్యలు ఎప్పుడు ఉంటాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరో లేరు సమస్యని ఎక్కువగా మనసులో పెట్టుకొని దేవునికి దూరై దూరమైపోతున్న వారిని మనం చూస్తూ ఉంటాం అందుకే నేను చెప్తాను సమస్యల వైపు మీరు చూడబాకండి సమస్యలు ఎప్పుడు ఉంటాయి ఏమండి సమస్యలు దే ప్రతి సమస్య దేవుని మీద మోపాలి నువ్వు ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు దాన్ని అనుసరించాలి దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వేం చేస్తున్నావు దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే సమస్య ఆటోమేటిక్గా దేవుడే పరిష్కరిస్తాడు నీ భారము యహోవా మీద మోపు అప్పుడు ఆయన నీ భారాన్ని భరిస్తాడు నువ్వు భరించకూడదు నువ్వు నీ తల మీద వేసుకోకూడదు నువ్వు కొద్ది కూడా ఏ భారము నీ మీద మోపు నువ్వు భరించకూడదు అన్ని ఏ సై మీద పెట్టి నువ్వు ఫ్రీ అయిపోవాలి ప్రశాంతంగా ఉండాలి నిబ్బరంగా ఉండాలి సంపూర్ణ నిరీక్షణ కలిగిన వ్యక్తిగా విశ్వాస వీరుడువుగా నువ్వు బ్రతకాలి అంతేగాని ఇంట్లో ఉన్న భర్త ఎలా ఏదో భార్య ఎలా లేకపోతే పిల్లలు ఎలా ఉన్నారు నా ఆర్థిక పరిస్థితి ఎలా నా వ్యాపారం సరిగా రావట్లేదు లేకపోతే నా అన నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఏదో దాని గురించి తలంచుకుంటూ దాని గురించే నువ్వు కృంగిపోతూ ఉండకూడదు ఎందుకంటే దేవుడు ఒక ఆయన నీకున్నాడు ఆయన అన్నీ చూసుకుంటాడు మీరు గమనించిన పిల్లలు ఎలాగైతే ఉంటారు పిల్లలు ఎంత సరదాగా అంతవరకు తినటం చక్కగా హాయిగా ఆడుకుంటూ ఉంటారు నువ్వు కూడా తల్లి నువ్వు జీవితంలో కూడా హెల్దీగా ఉండాలి దేవుని సన్నిధిలో ఆత్మీయురాలుగా నువ్వు ఉండాలి చేయవలసిన ప్రార్థన నువ్వు చేయి చే చదవలసిన వాక్యాన్ని నువ్వు చదువు వినవలసిన వాక్యము వినో దేవుని మాట వినో దేవుడు చెప్పినట్లుగా చేయి దేవునిరా మన యొక్క జీవితాల్లో ఈమె మూడోది ఏంటంటే ఈమె అబ్రహాము కుమార్తెట అబ్రహాము కుమార్తె అని అబ్రహామును అబ్రహాము కుమార్తె అన్నట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తాము అబ్రహాము దేవుని మాట విన్నాడు మీరు దేవుని యొక్క బిళ్ళరా ఈ వాక్యములో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆస్వదింపబడును భూలోకములోని జన్ములన్నీ నీ సంతానము వల్ల ఆస్వాదింపబడును మరియు నీవు నా మాట విన్ విన్నావు నా మాటకున్నావు దేవుడురా అబ్రహాం అట దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట విని ఆ మాట అనుసరించి జీవించాడట కాబట్టే భూలోకములో ఉన్న వంశములన్నీ నీ మూలంగా ఆస్వాదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు మనము కూడా అబ్రహాం సంతానమే ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు కూడా అబ్రహాము యొక్క వంశంలో నుండే యేసు ప్రభు కూడా వచ్చాడు కాబట్టి మనము హిబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చినములో దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కాబట్టి మనమందరము అండి దేవ యేసుక్రీస్తు ఎందు విశ్వాసముంచిన అందరము అబ్రహాం సంతానమే అయితే ఈమె కూడా అబ్రహాం సంతానమే ఎవరు అబ్రహాం సంతానమయ్యా అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట అనుసరించి జీవించటమే అబ్రహాం నడుచుకున్న అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుని మాటను గై కొన్నాడు అలాగే నువ్వు కూడా నేను కూడా ప్రతి ఒక్కరము దేవుని మాట వినాలి నేను దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సాక్షిగా ఏమండి దేవుని పక్షంగా మీకు విన్నవిస్తున్నాను దేవుని రా దేవుని మాటలు ఎప్పుడు కూడా దేవుని మాటలు ఎప్పుడు కూడా ఏమండి ఒక మనుషుడి మాటలుగా ఎప్పుడు ఎంచకూడదు దేవుడు నాతో ఈరోజు నాతో మాట్లాడాడు అన్నట్లుగా మనం ఎంచాలి మీరు గమనించారు అబ్రహాం కుమార్తె అని అంటారయ్యా అంటే మీరు జకయ్య మనం చూసినట్లయితే జకయ్య ఏమండి తాను ఏమండి దాని పిష్ణని గ్రహించాడు నేను అక్రంగా సంపాదించాను అని గ్రహించాడు ఇక డబ్బు నాకు వద్దు ఏసు ఉంటే నాకు చాలని అనుకుని తన యా ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఒక వంతు తీసుకుంటే నేను నాలుగంతులు ఇచ్చేస్తానని చెప్పి ఏమైనా నా ఆస్తిలో సగ బాగుంది ఏమంటే పేదలకు ఇచ్చేస్తానని చెప్పి అతడు ఏసయ్య దగ్గర మాట ఇచ్చాడు తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు రెండవ మాట ఏంటంటే క్షమాపణ అడిగాడు దాన్ని విడిచిపెట్టేశాడు మీరు గమనించారా అతడు అన్యాయస్తుడే అతడు పాపే కానీ ఏసయే నాకు కావాలనుకున్నాడు ప్రభుతో ఉంటే చాలనుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు క్షమాపణ అడిగాడు అలాగే విడిచిపెట్టేశాడు దేనంటరా అబ్రహాం కుమార్తె ఎవరయ్యా అంటే పాపాన్ని ఒప్పుకోవాలి ఏసయ్య దగ్గర క్షమాపణ అడగాలి కన్నీటితో అలాగే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు అదే అదే అనుభవాన్ని మారు మనసు అని పరిశుద్ధత ఏమండి ఎందరైతే క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడతారో వారందరూ పరిశుద్ధులే మీరు గమనించారా ఎప్పుడు పరిశుద్ధత ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తావో పరలోకము నీదే పరలోక వారసురాలుగా వారసుడువుగా నువ్వు ఉంటావు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మీరు గమనించారా పాపి పరిశుద్ధుడిగా మారిపోవాలి నీ కళల్లో పరిశుద్ధత ఉండాలి నీ నోటి నోటి మాటల్లో పరిశుద్ధత ఉండాలి నీ యొక్క వినికిడిలో నువ్వు వినే విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి నీ యొక్క తలంపులు పరిశుద్ధంగా ఉండాలి నీ యొక్క హోల్ బాడీ నీ స్పర్శ కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత అంటే దేవుని మాట అనుసరించి జీవించటం ఏమంటే ప్రభు యొక్క రక్తము చేత నువ్వు కడగబడి ఏమండి నువ్వు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి ఏమండి నువ్వు ఏమండి పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా నువ్వు తీర్చిదిద్దబడాలి ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడు అవుతావో దేవుని రాజ్య వారసుడుగా నువ్వు సిద్ధపరచబడతావు ఎందుకంటే దేవుని రాకడా వచ్చేస్తూ ఉంది లోక దేవుని లోక అంతము రాబోతూ ఉంది ఈ యొక్క ధనము శాశ్వతం కాదు ఈ గృహాలు శాశ్వతం కాదు లేకపోతే ఈ ఉద్యోగం ఈ వ్యాపారం శాశ్వతం కాదు ఈ ఇల్లు ఏమంటే శాశ్వతం కాదు ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి మనం శాశ్వతమైన వాటి కొరకు ఏమండి శాశ్వతమైన వాటి కొరకు వెతకలేకపోతున్నాం అశాశ్వతమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు శాశ్వతమైంది దృశ్యమై దృశ్యమైన ఈ ప్రపంచం అక్ష క్షయమైంది మీరు క్షమించండి దృశ్యమైన ఈ ప్రపంచం మాయమైపోబోతుంది అదృశ్యమైంది అది శాశ్వతమైంది దృశ్య రూపంలోకి రాబోతుంది దీని ఈ ప్రపంచం ముగి ఈ ప్రపంచం ముగించబడటానికి సిద్ధంగా ఉంది ప్రభువు రాకడ ఉంది నువ్వు సిద్ధపడుతున్నావా నీ యొక్క బలహీన బలహీనత నుంచి నువ్వు విడిపించబడాలి నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవాలి నువ్వు పశ్చాత్తాపడాలి పాపాన్ని విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధుడుగా ఎంచబడతావు అప్పుడు మాత్రమే నీ యొక్క పంచేంద్రియాలు నీ యొక్క ప్రాణము ఆత్మ శరీరము నీ మనసు నీ మనస్సాక్షి నీ హృదయము పూర్తిగా పరిశుద్ధపరచబడాలి వాక్యాన్ని ఎక్కువగా మచ్చ డాగు కళంకము లేకుండా వాక్యాన్ని వాక్యమే నిన్ను ఆ విధంగా తయారు చేస్తుంది తల్లి నీ జీవితంలో ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తితో కూడా నువ్వు నింపబడాలి ఈ సమయంలో ఆ స్త్రీ దయము నుంచి విడిపించబడింది దేవుని మహిమపరచటం ప్రారంభించింది నువ్వు మహిమపరచాలి నువ్వు స్తుతించాలి దేవుని గణపరచాలి దేవుని హెచ్చరించాలి నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి దేవుడు దేవుని కొరకు నువ్వు బ్రతకాలని దేవుని పక్షంగా నేను మీకు మనవి చేస్తున్నాను దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము దేవుడు దీవించును గాక ప్రార్థన తండ్రి నన్ను ఒకసారి నీ బిడలను ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈ సమయంలో వాక్యమైన బిడలకు మేలు కలిగించి ప్రతిఫలాలు ఇవ్వు వారు వారి సమస్యలు పరిష్కరించమని నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేయమని ఏ సునామని అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ పొందాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక